అడవిరాముడు చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు ఆ చిత్రం క్రియేట్ చేసిన రికార్డ్స్. 1977 ఈ సంవత్సరం ఎన్టీఆర్ సినిమా కెరియర్లోనే ఒక మైలురాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే బాక్సాఫీసు బీజాలు కదిలిపోయేలా ఒకదానిని మించి మరొక సినిమా మొత్తం 3 సినిమాలు తీశారు. ఆ మూడింటిలో ఒక చిత్రమే అడవిరాముడు. వేటకు బయలుదేరిన సింహం వేసిన మొదటి వేటు, బాక్సాఫీస్ అమ్మ మొగుడు అని మనాళ్ళు రాసుకునే విశేషాలన్నీ అడవిరాముడు సినిమా నుంచే మొదలై ఉంటాయి. అడవిరాముడు సినిమా ఆఫర్ నాకు వచ్చినప్పుడు నేనెంత భయపడ్డానో, ఎలా ప్రజెంట్ చేయాలి, కొత్తగా చెప్పడానికి ఏముంది అన్ని అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కంగారు పడిపోయారు. నిజమే, తెర మీద దైవత్వాన్ని సంతకంగా గీసిపారేసిన నటుణ్ణి 6 కోట్ల మంది ఆంధ్రుల మనసుల్లో చేతి కదలిక, చెప్పబోయే మాట, నవ్వు, రూపురేఖలన్నీ స్పష్టంగా ముద్రించుకొని ఉన్న అభిమాన కథానాయకుడిని ఎలా పరిచయం చేయాలి? కానీ దర్శకేంద్రుడు చేశాడు. కమ్యూనిజానికి కమర్షియల్ హంగులు అద్ది ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా సృష్టించాడు. రిటైర్డ్ అయిపోతారా ఎన్టీఆరు అని భయపడుతున్న వాళ్ళందరికీ అడవిరాముడు ఒక గొప్ప ఊరట. ఇటువంటి అడవిరాముడి చిత్రం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. 1, కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ గంధడ గుడి చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని అడవిరాముడు కథని తీర్చిదిద్దారు. 2, మొదటిసారి ఎన్టీఆర్ సినీ కెరియర్లో మద్రాస్ దాటి 30 రోజులు పైగా షూటింగ్ చేయడం ఈ సినిమాకే. షూటింగ్ మొత్తం మధుమలై ఫారెస్ట్లో జరిగింది. 3, సినిమాస్కోప్లో ఎన్టీఆర్ మొదటి కలర్ చిత్రం అడవిరాముడు. 4, ఈ చిత్రం కోసం సినిమాస్కోప్కి వాడే లెన్స్ని జపాన్ నుండి తెప్పించారు. 5, ఈ చిత్ర షూటింగ్లో జయసుధకి మరియు జయప్రదకి కొన్ని మైనర్ యాక్సిడెంట్స్ జరిగాయి. 6, 3 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం. 7, 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజులకే 1 కోటి కలెక్ట్ చేసిన మొదటి చిత్రం ఇదే. 8, 100 రోజులు 30 సెంటర్లు, 175 రోజులు 16 సెంటర్లు, అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇదే. 9, నైజాంలో 100 రోజులు 6 సెంటర్లలో కంప్లీట్ చేసుకున్న మొదటి చిత్రం. 10, కనకమహల్ నెల్లూరు థియేటర్లలో 102 రోజులు రోజుకి 5 షోలు హౌస్ ఫుల్ ఆడిన మొదటి చిత్రం ఇదే. 11, 4 సెంటర్లలో 365 రోజులు ఆడిన మొదటి చిత్రం. 12, కాకినాడ దేవి 70mm థియేటర్లో 254 రోజులు ఆడి అప్పట్లో రికార్డు సృష్టించింది. 13, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద థియేటర్ అయిన వెంకటేశలో 47 రోజులు ఏకధాటిగా హౌస్ ఫుల్ బోర్డులతో సినిమా నడిచింది. 14, ఇప్పటికీ సికింద్రాబాద్లోని అజంతా థియేటర్లో అడవిరాముడు నెలకొల్పిన 161 రోజుల రికార్డుని ఏ సినిమా బద్దలు కొట్టలేదు.